జగన్ గారు ఎప్పుడైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేశారో నాటి నుండి నేటి వరకు ఆందోళనలు నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా జాబ్ క్యాలెండర్ కాదని జాబ్లెస్ క్యాలెండర్ అయితే కొంతమంది అయితే అసలు అది ఎందుకు మాకు అనవసరం అసలు ఆ ఉద్యోగాలే కావని కొంతమంది అయితే తెలుగుదేశం పిలుపు మేరకు ఈరోజు కొంతమంది నిరుద్యోగులు అలాగే టీడీపీ శ్రేణులు మొత్తం వీళ్ళందరూ ఈరోజు సీఎంఓ ఆఫీస్ని ముట్టడించడం అనేది మనం చూసాం అయితే ఈ జాబ్ క్యాలెండర్ గురించి మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఆయన పాదయాత్రలో రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఉద్యోగాలని రాగానే భర్తీ చేస్తానన్న వ్యక్తి ప్రతి సంవత్సరం జనవరికి ఒకటో తారీఖు నాడు క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పిన వ్యక్తి రెండున్నర సంవత్సరాలు సర్కార్ ఎక్స్ప్రెస్ లేట్ అయింది ఈ రెండున్నర సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇవాళ ఎంత తక్కువ ఉద్యోగాలకు ఇచ్చారో అందరికీ తెలిసిన విషయమే ప్రతిసారి అపోజిషన్ పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని జూమ్ మీటింగ్లు జూమ్ మీటింగ్లకు మాత్రమే పరిమితం అయిపోతారు అన్న ప్రస్తావనలో జూమ్ మీటింగ్కే ప్రస్తావనలోనూ జూమ్ మీటింగ్కే పరిమితమైన లోకేష్ గారు ఇచ్చిన ఒక జూమ్ మీటింగ్ కంక్లూజన్ ఏమైందో చూశారు కదా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షలు ఇవాళ కథన రంగంలోకి తెలుగుదేశం శ్రేణులు ఎప్పుడైతే నడుము బిగించాయో తట్టడు మట్టి కూడా అయిన పోలవరంకి ఈ రెండు సంవత్సరాల్లో ఉరకల పరుగుల మీద తాడేపల్లి భవనాన్ని ఖాళీ చేసి ఇవాళ పోలవరం విజిట్ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ విధంగా అభివర్ణించాలి అంటే పులివెందుల పౌరుషం తాడేపల్లి కంకితమా తాడేపల్లి నుంచి పోలవరంకి పరుగులు పెట్టిందా ఈ విధంగా చూడాలి దాన్ని పులివెందుల పౌరుషానికి పెట్టింది పేరెవరంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఆ మహానుభావుడు లేడో ఆ పౌరుషాన్ని పుణికి పుచ్చుకొని పుట్టాడు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తాడేపల్లి భవనానికి మాత్రమే నియంత్రించబడి పరిమితమైన వ్యక్తిని చూస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ ఈయన ఎక్కడ అన్న కంపారిజన్ గ్యారంటీగా వస్తుంది ఆ తరుణంలో ఈయన ఇవాళ లోకేష్ గారు లాంటి వ్యక్తి జూమ్ మీటింగ్కే పరిమితం అవ్వచ్చు దాని ప్రతిస్పందన కోర్టు త్రూగా ఆయన తెప్పించుకున్న ఆర్డరు దాని పర్యవసానం ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఏ విధంగా నియంత్రించబడ్డాయో ఇవాళ శ్రేణుల్ని కథన రంగంలోకి దింపితే శ్రేణుల్ని కథన రంగంలోకి దింపితే భవనం వదిలి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది కనీసం తట్టడమట్టే అయిన వ్యక్తి ఏమట్టేసరని చూసుకోవడానికి వెళ్తున్నారంటే తట్టలు ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఓకే ఓకే ఏం పర్వాలేదు ఎన్నాళ్ళు మీరు తప్పించుకు తిరుగుతారంటే ఐదు సంవత్సరాలు మాత్రమే తప్పించుకుని తిరగడానికి ఒక అవకాశం ఇస్తుంది ప్రభుత్వాలకి ఈ ఐదు సంవత్సరాల్లో మీరు తప్పించుకున్నంత మాత్రాన తప్పించుకున్న వాడు ధన్యుడు సుమతి అనుకుని శాతం శతకం పాడుకున్నంత మాత్రాన నిరుద్యోగులు వాళ్ళ ఆక్రందాన్ని ఖచ్చితంగా బయటకు వచ్చి తెలియజేస్తారు ఆల్రెడీ టీఎన్ఎస్ఎఫ్ కానీ తెలుగు యువత కానీ ఆల్రెడీ ఇవాళ మీరు గృహ నిర్బంధాలు చేయొచ్చు లేదా పోలీస్ స్టేషన్స్ తెలుగుదేశం ఇవాళ నిరుద్యోగులు దీని గురించి తాడేపల్లి భవనం ముట్టడని అని పిలిపిచ్చారు జైలు బరో అని కనుక దీన్ని పిలుపునిస్తే జైలు బరో అని పిలుపులు ఇవ్వలేదు మీరు ఇవాళ జైలు నింపడానికి చేసుకుంటున్న ప్రక్రియగా దీన్ని అభివర్ణించవచ్చు ఏదైతేనే ఇవాళ తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలుగు స్థాయి శ్రేణులు అంటేనే మా పార్టీ లేదు ఉనికి లేదు అని మీరు అంటున్న తరుణంలో పార్టీ ఉనికిని ఏ విధంగా చాటి చెప్తున్నారో చూస్తే ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఇవాళ పోలవరంకి ఆగమేఘాల మీద వెళ్ళాడంటేనే పోలవరం అంటే గుర్తొచ్చిందండి పోలవరంలో రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా మేము ఏడు వందల కోట్లు సేవ్ చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మల్ ఈ మధ్యన మళ్ళీ వెయ్యి కోట్లు దాని యొక్క కెపాసిటీని పెంచడం అసలు మీరు ఏ విధంగా చూస్తారు ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు రివర్ స్టాండింగ్లో మేము సే సేవ్ చేసామని చెప్పిన వ్యక్తి ఇవాళ అదే పోలవరంకి గతంలో ఇచ్చిన యాభై ఏడు వేల కోట్ల చిల్లర మాకు ఇంకా బకాయిలు రావాలని ఎప్పుడైతే చెప్పారో రివర్ స్టాండింగ్ ఏంటి ఐదు యాభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లకి కన్ఫైండ్ అవడం ఏంటి సో దీని అర్థం ఏంటంటే ఇది ఇది ఆల్ ఒక రివర్స్ గేమ్ కింద దీన్ని అభివర్ణించవచ్చు ఎప్పుడైతే భూనిర్వాసితులు ఇప్పుడు దానికి పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వక మునిపే నాటి రాష్ట్ర విభజన సమయంలో ఏడు మండలాల్ని పునరావాసం కల్పించిందే తెలుగుదేశం ఇప్పుడు ఏ పునరావాస కార్యక్రమాలకి వాళ్ళ అనుగుణంగా లేవనో పునరావాసం ఏర్పాటు చేయలేదంటే రెండు వేల పదిహేనో సంవత్సరంలోనే తెలుగుదేశం పునరావాసమే కల్పించింది ఆ ప్రస్థానం వెసెస్ ఇవాళ తట్టడం మట్టి కూడా అయిన వ్యక్తి అక్కడికి వెళ్ళి ఏం పునరావాసం కోసం రెండు వేల పదమూడు భూ నిర్వాసితుల చట్టం ప్రకారం రావాల్సిన ఆ ప్యాకేజీలు ఏ విధంగా ఇస్తున్నారంటే కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా నిధులు తెప్పించుకోవడానికి ఏ విధంగానూ అనుసంధానించుకోలేని రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతకంతానాన్ని ఏ విధంగా అభివర్ణించాలో నేనైతే చెప్పలేను ఎప్పుడైతే ఒక ప్రక్రియని నాటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న స్థాయిలో ఉన్న మనిషి ఏటీఎం కింద దీన్ని వాడుకున్నారని అభివర్ణించిన తరుణంలో ఆ ట్రాప్లో వీళ్ళు పడి అది ఏదో ఏటీఎం అనుకుని పొరపాటు పడ్డారు అది వాస్తవానికి స్టేట్ బడ్జెట్లోంచి డబ్బులు ఖర్చు పెట్టిన డబ్బులు వెనక్కి తెచ్చుకునే ప్రక్రియను కూడా వాళ్ళు దాన్ని ఏటీఎంగా అభివర్ణిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అదే పోలవరంకు రావాల్సిన బకాయిలు ఈ రోజుకు కూడా రాకుండా దగ్గర దగ్గర ఇంకా పద్దెనిమిది వందల కోట్ల బకాయిల్ని ఏ విధంగా వాళ్ళు సంపాదించుకోవాలో తెలియక కింద మీద పడుతున్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావట్లేదు కొంచేత రివర్స్ స్టాండరింగ్లు అండ్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతో వేరియేషన్స్ మేము తగ్గిస్తాం ఇలాంటివన్నీ బూటకం కబుర్లు అంటారు చేతకాని కబుర్లు అంటారు చేతనైన కబుర్లు అయితే ఈ రాష్ట్ర ప్రయోజనాలకి పణంగా పెట్టి ఈ రెండున్నర సంవత్సరాలు ఈ మెడలు వంచారో ఏం అందరూ చూస్తూనే ఉన్నారు ఎవరు మెడలు వంచారో ఎవరు నడువులు ఉంగిపోతున్నాయో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో అని చేత కొంచెం దయించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి ముందుండి నడిపిస్తే బాగుంటుంది కానీ మెడలు నడువులు ఉంచుకునే కార్యక్రమాలు పక్కన పెట్టి తర్వాత సంగతి తర్వాత చూద్దాం ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్లు కానీ పోలవరంకి రావాల్సిన నిధులు రాబట్టి ఆ ప్రాజెక్ట్ని ఇప్పటికైనా త్వరితగతిన కంప్లీట్ చేస్తే ఏదో అమరావతిలో ఐకాన్ బ్రిడ్జి యొక్క పునాదులు తవ్వేసి దాని మీద మా ప్రస్థానాలు లేకుండా చేద్దాం అనుకుంటే మాత్రం చరిత్రను ఎవరూ జరపలేరు